Hello friends, welcome to Editorium. This video lo chesi manam VN editor app lo video edit chesin tarvata aa video ni gallery loki ela save cheskovalo ee video lo cheptanu. Chaala mandiki ela save cheskovalo teliyadam ledata. So anduke ee video first ikkada VN editor app ni open cheskunanu. Open chesi indulo oka video nenu import chesi so dani koncham edit chestanu. Edit chesin tarvata so dani gallery lo ela export cheskovalo cheptanu. So ikkada plus ane symbol meeda click chesi ikkada new project option meeda click chestunanu. అండ్ ఇక్కడ నుంచి ఒక వీడియోని అయితే నేను ఇంపోర్ట్ చేసుకుంటాను సింపుల్గా. సో ఇక్కడ ఒక వీడియోని ఈ విధంగా నేను ఇంపోర్ట్ చేసుకున్నాను ఈ వీడియోని. సో ఈ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో దీన్ని కొంచెం ఎడిటింగ్ చేస్తాను. ఎడిటింగ్ చేసిన తర్వాత సింపుల్గా మనం గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ వీడియో అనేది ప్రాసెసింగ్ అయిపోయింది. సో ఇక్కడ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వీడియోని ప్లే చేసి ఇక్కడ నుంచి ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి లాస్ట్లో మనకి ఇక్కడ కాపీరైట్ పార్ట్ ఉంటుంది ఇక్కడ. సో ఈ పార్ట్ని డిలీట్ చేసేయాలి. సో డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, సో ఈ వీడియోని ఇప్పుడు గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని కొంచెం ఎడిటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ సో దీనికి కొంచెం ఫిల్టర్స్ యాడ్ చేస్తాను అనే విధంగా A1 ఫిల్టర్ అని, తర్వాత ఇక్కడ దీనికి ఈ విధంగా ఫిల్టర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ ట్యాబ్ టు యాడ్ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో దీనికి ఒక మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈజీగా. ఓకే, సో ఈ విధంగా ఒక సాంగ్ని యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ వీడియోని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే చాలా సింపుల్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో మనకు టాప్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ అండ్ సేవ్ అని టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవద్దు, ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఆప్షన్స్ అనేది ఈ విధంగా వస్తాయి. సో ఇక్కడ 480 540 720 1080p అండ్ ఇక్కడ 2K అండ్ 4K అని ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ మొబైల్ అయితే 1080p లాస్ట్గా ఉంది కాబట్టి 1080p చూపిస్తుంది. సో ఇక్కడ కొన్ని మొబైల్స్లో ఇక్కడ ఎక్కువ ర్యామ్ ఉన్న మొబైల్ అయితే 720p 1080 2K అండ్ 4K వరకు కూడా ఎక్స్పోర్ట్ రిజల్యూషన్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి మీకు మ్యాక్సిమం ఎంత రిజల్యూషన్ కావాలో వీడియో ఆ రిజల్యూషన్ని పిక్ చేసుకోండి. సో ఇక్కడ 720p కావాలంటే ఈ విధంగా 720p, 540p కావాలంటే 540, సో ఇక్కడ 1080p కావాలంటే 1080p ఎక్స్పోర్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ FPS ఉంటుంది, FPS అనేది మీరు మినిమం 30 ఉంచుకోవాలి. సో ఇక్కడ మ్యాక్సిమం వీడియో అనేది ఇంకా స్మూత్గా రావాలంటే ఇక్కడ 60 వరకు పెంచుకోవచ్చు అండ్ ఇక్కడ 50 వరకు కావాలంటే 50 వరకు కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 30 ఫ్రేమ్ రేట్ని యూజ్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ బిట్ రేట్ అనేది డిఫాల్ట్గానే ఉండనివ్వండి. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మీరు క్వాలిటీ అనేది ఎంత ఎక్కువగా పెంచుకుంటే మీకు వీడియో ఎక్స్పోర్ట్ టైం అనేది అంత ఎక్కువగా అవుతుంది అండ్ MB కూడా అంత ఎక్కువగా తీసుకుంటుంది అనమాట ఈ సైజ్ అనేది. సో ఇప్పుడు 720p మీరు ఎక్స్పోర్ట్ చేశారనుకోండి ఈ వీడియో అనేది చాలా తొందరగా ఎక్స్పోర్ట్ అవుతుంది అండ్ మీ వీడియో యొక్క సైజ్ అనేది చాలా తక్కువ MB మాత్రమే అవుతుంది. అదే 1080p చేశారనుకోండి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవ్వడానికి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అండ్ MB కూడా ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ ఫ్రేమ్ రేట్ సేమ్ కూడా ఫ్రేమ్ రేట్ కూడా మీరు ఎక్కువ పెంచితే టైం అనేది ఎక్కువ అవుతుంది, MB కూడా ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ బిట్ రేట్ క్వాలిటీ కూడా మీరు హైలో ఉంచుకుంటే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అండ్ MB కూడా ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా మీరు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ 1080p తీసుకున్నా అండ్ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 తీసుకున్నా అండ్ బిట్ రేట్ వచ్చేసి డిఫాల్ట్గా ఉంచనివ్వండి. సో ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలంటే కింద మనకు ఇక్కడ రైట్ టిక్ మార్క్ ఉంది చూడండి. సో ఈ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఓకే చూడండి ఇక్కడ వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ అవుతుంది. ఈ విధంగా చాలా ఈజీగా మీరు వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ చూడండి వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఈ విధంగా వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ టు అల్బమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ సేవ్ టు అల్బమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకుంటే సో ఇప్పుడు ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియో అనేది గ్యాలరీలో ఎక్కడ ఉంటుందంటే DCMI అని ఒక ఫైల్ ఉంటుంది, ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో ఈ వీడియో అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ నేను MX ప్లేయర్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ MX ప్లేయర్ ఓపెన్ చేస్తే ఇక్కడ DCMI అని ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్లో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ DCIM అనే ఈ ఫోల్డర్ ఉంటుంది, ఈ ఫోల్డర్లో ఈ వీడియో అనేది మనకు వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు VN ఎడిటర్ యాప్ నుంచి మీ వీడియోస్ని మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.